నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మిజాంగ్ తుఫాన్ ప్రభావంతో భద్రాచలం జిల్లాలో పలుచోట్ల చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్ష సూచనతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తుఫాను కారణంగా అశ్వాపురం మండల పరిధిలోని భీమవరం గ్రామంలో 50 గొర్రెలు మృతి చెందాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. తక్షణ సహాయానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని చెప్పారు. అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో తీవ్ర పంట నష్టం జరిగింది. వరి కోతలు పూర్తవ్వడంతో కల్లాల్లో పోసిన ధాన్యం నీటిపాలయ్యింది. వరి, చెరుకు, వేరుశెనగ రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయారు. చేతికందిన పంట అకాల వర్షంతో నాశనమయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురు గాలులకు వైర్లు తెగిపడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు పొంగి ప్రవహించడంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.